फ्रेंड्स वेलकम टू माय चैनल मौनिका तेलुगु वंटलु इंट्लो एदैना स्वीट्स करीस चेसिनप्पुडु फुड कलर्स यूज चेस्तू उंटाम कदा आ फुड कलर्स बयट कोंटू उंटामु अभी स्टोर उंडडं कोसम रकरकाल केमिकल्स कलुपुतू उंटारु आ केमिकल्स वल्ल स्लोगा मन बॉडी रेसिस्टेंस पवर तग्गडमे काकुंडा हेल्त पॉइंट आफ व्यू लो कूडा आरोग्यानिकि अंतगा मंचिदि कादु काबट्टि केमिकल्स एमी कलपकुंडा इंट्लोने फुड कलर्स एला चेयालो चूद्दामा ముందుగా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఉంటుంది దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి ఇవి హోలీ కలర్స్లా కూడా వాడుకోవచ్చు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామా మరి ఫస్ట్ గ్రీన్ కలర్ చూపిస్తున్నాను నేను రెండు పాలకూర కట్టలు తీసుకున్నాను పాలకూర 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని కాడలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ తీసుకొని బాగా కడిగిన తర్వాత ఎడ్జెస్ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత దాన్ని మొత్తం పీల్ ఆఫ్ చేసుకోవాలి నేను రెండు బీట్రూట్ తీసుకున్నాను పీల్ ఆఫ్ చేసిన బీట్రూట్ ని తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల తొందరగా డ్రై అవుతుంది నెక్స్ట్ క్యారెట్స్ తో ఆరెంజ్ ఫుడ్ కలర్ ఎలా చేయాలో చూద్దాం క్యారెట్స్ అన్నిటికి తొక్క తీసుకోవాలి తొక్క తీసిన క్యారెట్స్ ని బాగా తురుముకోవాలి ఇలా తురుముకోవడం వల్ల తొందరగా డ్రై అవుతుంది మీకు అందుబాటులో దొరికితే బెంగళూరు క్యారెట్స్ ఉంటాయి అవి వాడితే ఫుడ్ కలర్ ఇంకా నిండుగా ఉంటుంది మీకు వీలైతే అవే వాడండి ఫుడ్ కలర్ చాలా థిక్ కలర్ లో ఉంటుంది పాలకూర బీట్రూట్ క్యారెట్ రెడీ అయ్యాయి కదా బీట్రూట్ లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇటువంటి చిల్లుల బుట్టలో వేసి ఎండబెడితే తొందరగా ఎండుతుంది ఇవి 2-3 డేస్ బాగా ఎండలో ఎండాలి నాకు ఇవి బాగా ఆరడానికి 4 డేస్ టైం పట్టింది పాలకూర క్యారెట్ బీట్రూట్ బాగా ఎండాయి చూసారా చాలా బాగా ఫైన్ పౌడర్ అవుతుంది చేతితో నలిపితే ముందుగా గ్రీన్ కలర్ ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ లో ఎండిన పాలకూర మొత్తాన్ని వేసి మూత పెట్టి మెత్తగా పౌడర్ చేసుకోవాలి మిక్సీ వేసిన పౌడర్ ని ఒకసారి జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల పౌడర్ చాలా మెత్తగా ఉంటుంది గ్రీన్ ఫుడ్ కలర్ రెడీ అయ్యింది ఈ కలర్ స్వీట్స్ లోనే కాకుండా కర్రీస్ లో కూడా వేసుకోవచ్చు కర్రీస్ లో వేసుకోవడం వల్ల కర్రీస్ చూడడానికి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఆరెంజ్ ఫుడ్ కలర్ ఎలా చేయాలో చూద్దాం ఎండిన క్యారెట్ తురుమును మిక్సీ జార్ లో వేసుకొని మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టిన తర్వాత చూసారా ఎంత ఫైన్ పౌడర్ అయిందో ఓ జల్లెడ తీసుకొని మెత్తగా జల్లించుకోవాలి మీ దగ్గర నెట్ జల్లెడ లేకపోతే జ్యూస్ స్ట్రైనర్ అయినా వాడుకొని జల్లించుకోవచ్చు ఇలా జల్లించిన పౌడర్ ని 8-8 కంటైనర్ లో పెట్టి ఫ్రిజ్ లో పెడితే 1 ఇయర్ వరకు స్టోర్ ఉంటుంది ఇది డైరెక్ట్ గా స్వీట్స్ లో కర్రీస్ లో వాడుకోవచ్చు నెక్స్ట్ బీట్రూట్ తో రెడ్ ఫుడ్ కలర్ ఎలా చేయాలో చూద్దాం ఒక మిక్సీ జార్ లో ఎండిన బీట్రూట్ తురుము వేసి మూత పెట్టి మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి మెత్తగా పౌడర్ అయింది కదా ఇప్పుడు దీన్ని జల్లెడలో వేసి జల్లించుకోవాలి బీట్రూట్ తో రెడ్ ఫుడ్ కలర్ రెడీ అయిపోయింది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే ఫుడ్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసాం కదా ఈ ఫుడ్ కలర్స్ కిచెన్ లోనే కాకుండా హోలీ కలర్స్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు దానివల్ల పిల్లలకి స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఈ కలర్స్ ఎలా మిక్స్ చేయాలో చూపిస్తున్నాను కొంచెం ఫుడ్ కలర్ తీసుకొని వాటర్ లో యాడ్ చేసి చూపిస్తున్నాను చూసారా ఎంత రెడ్ గా ఉందో దీన్ని స్వీట్స్ లో లేదా కర్రీస్ లో యాడ్ చేసుకోండి మీ కర్రీకి కలరే కాకుండా టేస్ట్ కూడా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఆరెంజ్ ఫుడ్ కలర్ చూసారా మంచి కలర్ వచ్చింది ఇది కర్రీస్ లోనే కాకుండా స్వీట్స్ లో కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ గ్రీన్ కలర్ కొంచెం పౌడర్ తీసుకొని వాటర్ లో బాగా మిక్స్ చేయాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి వడపోయాలి ఇలా వడపోయడం వల్ల చూడడానికి కలర్ చాలా బాగుంటుంది చూసారా ఎంత గ్రీన్ కలర్ లో కనిపిస్తుందో ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా ఫుడ్ కలర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా ఇంకో ఫుడ్ కలర్ కూడా చూపిస్తాను కొంచెం ఆరెంజ్ కలర్
కొంచెం రెడ్ కలర్ వేసి బాగా మిక్స్ చేయండి. ఈ రెండు వేయడం వల్ల ఒక థిక్ కలర్ ఫామ్ అవుతుంది. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో, చాలా థిక్గా ఉంది కదా. ఫుడ్ కలర్స్ బయట కొనకుండా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదా. ఇలా తయారు చేసిన ఫుడ్ కలర్ పౌడర్స్ అన్నిటిని 8-8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే 1 ఇయర్ వరకు నిల్వ ఉంటాయి. మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మౌనికా తెలుగు వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.